हेलो फ्रेंड्स, वेलकम टू चंदूस होम किचन। टुडे मैं रेसीपी वे स्पाइसी मिक्चर। स्वीट शॉप स्टाइल मिक्चर इंट्लोने ईजीगा एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानु। मरिंकिंदुकु कालस्यं, ई टेस्टी मिक्चर एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। मुंदुगा बूंदीनी प्रिपेर चेसुकोवडानिकि ओक पेद्द कप्पुतो शनगपिंडिनि तीसुकोवालि। इंदुलोकि 1.5 स्पून उप्पु, 2 स्पून कारं, 1 स्पून वामु पोडिनि वेसुकोनि बागा कलुपुकोवालि। ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి। బూందీ వేసుకోవడానికి బ్యాటర్ ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి। ముందుగా కారపూస ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ లోకి 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా salt, 1 స్పూన్ వాంపొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి। ఈ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్ గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan ని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండిని ఇలా వేస్తే పైకి రావాలి। ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక గరిటతో పిండిని తీసుకొని ఇటువంటి చిల్లల గిన్నెలోకి పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా కలుపుతూ క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి। నెక్స్ట్ అదే చిల్లల గిన్నెలో మిగిలిన పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ బూందీని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కారపూస ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న హోల్స్ ఉండే ప్లేట్ ని తీసుకొని జంతికలు కొట్టడానికి ఫిక్స్ చేసుకోవాలి। అలాగే జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। చేతికి ఆయిల్ ని అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ అచ్చులో పెట్టుకోవాలి। ఆయిల్ ని వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా రౌండ్ గా తిప్పుతూ ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి। కారపూస బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కారపూసని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి। ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్ లో తిప్పుతూ ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి। మీరు కావాలంటే కొంచెం పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ ని కూడా ఫిక్స్ చేసుకొని కారపూసను తయారు చేసుకోవచ్చు। మళ్ళీ ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని అచ్చులోకి పెట్టుకోవాలి। అలాగే ఆయిల్ లో ప్రెస్ చేసుకొని తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి।
ఈ విధంగా రెండు సైడ్లు ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక 10 జీడిపప్పులను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్లోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను లైట్గా దంచి ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న సన్నకార పులుసును వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం చేసుకున్న లావుకార పులుసును కూడా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు, వేరుశనగ గుడ్లు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పును వేసుకోవాలి. చివరిగా ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.